పాతాళ గంగ, ఈ పాతాళ గంగ అనేది కూడా చూపిస్తాను రండి. చూడండి ఒకసారి మొత్తం ఇదంతా గుహలు అన్నమాట. పైన ఇదంతా చూపించినందు ఒకసారి నీట్గా చూపించు. సరేరా కొంచెం సరే సరే సరేరా సరేరా సరే 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 నుంచి టైం లేదు, టైమింగ్ వేస్ట్ అయిపోతుంది. ఈ పాతాళ గంగ దారి కూడా చాలా భయంకరంగా ఉందన్నమాట. ఎందుకంటే ఇక్కడ ఎప్పుడు మీరు కని విని ఎరుగని రీతిలో ఉందన్నమాట ఈ పాతాళ గంగ. ఈ పాతాళ గంగకి కింద పో వెళ్ళాలన్నమాట. ఎప్పుడు మీరు చూసినారు వాటర్ ఫాల్స్, ఒకసారి ఇక్కడ రాండి. నందు చిన్నగారు చూడండి వాటరు ఎలా దుంకుతున్నాయో. కోటి లింగాలు ప్లస్ పాతాళ గంగ, లింగాలు కూడా లింగం కనబడుతుంది కదా. ఇక్కడ చూడండి ఒకసారి మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి చాలా అంటే చాలా బాగున్నాయి. చూడండి ఇదే వాటర్ ఫాల్స్ అన్నమాట. చూడండి ఎలా ఉన్నాయంటే ఇది పాతాళ గంగ లోపలికి. ఈ పాతాళ గంగ ఎంత దూరం ఉందనేది కూడా తెలియదు మనకి. మీరు చూశారు కదా పాతాళ గంగ. ఓకే ఇంకా మీకు వేరే చూపిస్తాను. ఇంకా దానికి వెళ్దాము. కోటిలింగాలు అయిపోయింది, పాతాళ గంగ అయిపోయింది, ఇంకా ఉన్నాయన్నమాట. పాటలు పెట్టుకో. పాతాళ గంగ చూపించాను, కోటిలింగాలు మీకు చూపించబోతున్నాను. రండి వెళ్దాం కోటిలింగాల దగ్గరికి. ఇలా వెళ్ళాలన్నమాట కోటిలింగాలకు మనము. ఒక్కసారి ఇక్కడ మటుకు ఒక్కొక్కరే ఒక్కొక్కరే వెళ్ళాలన్నమాట. ఇద్దరు వెళ్ళలే వెళ్ళకూడదు. నాకు కొంచెం ప్లీజ్ పైనే ఉంటారా, 2 నిమిషాలు వచ్చేస్తాము. కోటిలింగాలకి ఇదే అన్నమాట దారి. చూస్తూనే ఉండండి మన ఆర్ఆర్ విలేజ్ వాళ్ళు. అది కూడా ఇక్కడ కమ్మిల్లో వెళ్ళాలన్నమాట. సింగిల్ సింగిల్గానే వెళ్ళాలి. నందు చిన్నగారు నందు ఈ బ్యాగులు ఎత్తుకొని అయితే ఇక్కడ లగేజ్తో రాలేము. చిన్నగారు అనందు కోటిలింగాల ప్లేస్కి అయితే వచ్చేసాము. ఇక్కడ కోటిలింగాలు ఇక్కడ ఇటు మాయామందిరం. కోటిలింగాలకు అయితే ఇప్పుడు వెళ్తున్నాం మనము. రండి కోటిలింగాలు. ఎప్పుడైనా విన్నారా మీరు కోటిలింగాలని? ఉన్నాయి, కాకపోతే ఈ గుహలో ఆయన నిర్మించబడ్డ కోటిలింగాలు మీకు చూపిస్తాను అన్నమాట. చూడండి ఈ రూపంలో ఉండేటివే కోటిలింగాలు. చూడండి మళ్ళీ మీకు ఏమీ మాకు కనపడలేదు కోటిలింగాలు అంటే అవి కాదు, ఇవి లెక్కేసుకోండి. కోటిలింగాలు ఇలా ఇలా ఏర్పాటు చేయండి ఆయనే అన్నమాట. కోటిలింగాలు అనేది దీన్ని చూడండి ఒక పుట్టలాగా. ఓం నమ శివాయ. ఇవే కోటిలింగాల ప్లేసు. రండి ఇటేమో ఉంది గిని ప్లేసు, వెళ్ళడానికి కష్టము. ఇటు కూడా ఇంకా ప్లేస్ చాలా ఉన్నాయన్నమాట. ఇవే కోటిలింగాలు. చూడండి మొత్తం నీట్గా చూపించు. చూడండి ఇది కోటిలింగాల ప్లేస్ అన్నమాట. ఓకే
చూడండి ఇది కోటి లింగాలు అనేది క్లిప్ కొట్టుకో ఇవే కోటి లింగాలు చూడండి ఎలా ఉన్నాయంటే నేనైతే గన నేనైతే గన ఇక్కడ ఆక్సిజన్ లెవెల్ కోసం మిషన్లు కూడా ఆన్ చేశారు ఇక్కడ చూడండి ఒకసారి ఎంత బాగుండాయంటే అంత బాగుండాయి ఇంకోటి ఏమంటే మాయాద్వీపం సినిమాలో షూటింగ్ ఇక్కడే జరిగింది ప్లస్ వచ్చేసి మీకు ఇంకోటి చెప్పాలి జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా కూడా ఇక్కడే జరిగింది జంబలగడి బొమ్మ సినిమా కూడా ఇక్కడే జరిగింది చానా సినిమాలు కూడా ఇక్కడ షూటింగ్ కూడా జరిగాయి అన్నమాట అవి కూడా ముందు ముందు మన జర్నీలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ రండి ఒకసారి ఇది మనకి ఆక్సిజన్ లెవెల్ దో ఆక్సిజన్ లెవెల్ తగ్గిన దాని వల్ల ఇక్కడ చూడండి ఇక్కడ ఒక పైప్ గొట్టం పెట్టారన్నమాట చూపించినందు ఇప్పుడు వస్తుంది ఊపిరి పీల్చుకున్నామన్నమాట ఇప్పుడు ఇంకా మాయాద్వీపం నెక్స్ట్ మాయాద్వీపానికి అయితే వెళ్దాం రండి నందో ఆడి నుంచి ఒక ఫోటో తీసుకో నందో ఆడికి వచ్చి ఒక ఫోటో తీసుకున్నాను ఇక్కడ చూస్తే ఇది మొత్తము సూపర్గా ఉందన్నమాట సూపర్ అంటే సూపర్గా ఉంది ఏమే ఇవే కోటి లింగాలు అంటే ఇలా ఏర్పరిచినారు చూడండి ఇవే కోటి లింగాలు మొత్తం చూడండి ఇదంతా కోటి లింగాల మాదిరిగా ఏర్పరిచినారు కాబట్టి దీన్నే కోటి లింగాలు అంటారన్నమాట ఇంకా మాయాద్వీపం నెక్స్ట్ మాయాద్వీపం రండి వెళ్దాం మాయాద్వీపానికి ఆ మాయాద్వీపం ఎలా ఉంటుందో చూద్దాం రండి మెయిన్ సినిమా కూడా అక్కడే జరిగిందన్నమాట చూశారు కదా మేము చెప్పేది ఏముందో తప్పే తప్పేం లేదు ప్రతి ఒక్కటి ఉండే కంటెంట్ ఉన్నిట్లే చెప్తాం ఇప్పుడు ఇలా వచ్చాం కాబట్టి ఇదే కోటిలింగాల దారి ఇప్పుడు మేము చూపించాం కదా దానికి పోయి వచ్చాం మీ కోటిలింగాలు చూపించేసాం నాలుగైనా ఈ నాలుగు చాలామంది రెండు మూడు అంటారు అంతేగాని నాలుగు కాదు ఇంకా చాలా ఉన్నాయి మీకు చూపిస్తాను పాతాళగంగా చూపించేశాను కింద చూడండి మెట్లు దిగవద్దు కింద మెట్లు దిగిపోవాలి కాబట్టి పాతాళగంగా